యెర్మీయా 38వ అధ్యాయము మొదటి వచనము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణములో నిలిచియున్న వారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను చత్తురు గాని కల్దీల యొద్దకు బయలువెళ్ళువారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకొనునట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుదురు. 2వ వచనము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండుచేతికి అప్పగింపబడును, అతడు దాని పట్టుకొనును అని యెర్మీయా ప్రజలకందరికీ ప్రకటింపగా. 3వ వచనము మరియు 4వ వచనము. మత్తాను కుమారుడైన షపట్య అను పషూరు కుమారుడైన గెదల్యాయును షెలెమ్యా కుమారుడైన యూకాలును మల్కియా కుమారుడైన పషూరును వినిరిగనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడేగాని క్షేమము కోరువాడు కాడు, ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుట వలన ఈ పట్టణములో నిలిచియున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు, చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము. 5వ వచనము. అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా. 6వ వచనము. వారు యెర్మీయాను పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతిలోనికి దింపిరి. అందులోనికి యెర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమేయుండెను. ఆ బురదలో యెర్మీయా దిగబడెను. 7వ వచనము మరియు 8వ వచనము. రాజు బెన్యామీను ద్వారమున కూర్చునియుండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకును షండు వారు యెర్మీయాను గోతిలో వేసిరను సంగతి విని రాజు నగరంలో నుండి బయలువెళ్లి రాజుతో ఇలాగు మనవి చేశాను. 9వ వచనము. రాజా, నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన యెర్మీయా అను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము. అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును, పట్టణములోనైనను ఇంకను రొట్టెలు ఏమీయూ లేవు. 10వ వచనము. అందుకు రాజు, నీవు ఇక్కడ నుండి 30 మంది మనుషులను వెంటబెట్టుకుని పోయి ప్రవక్త అయిన యెర్మీయా చావకమునుపు ఆ గోతిలో నుండి అతని తీయించుమని కూషీయుడగు ఎవిద్మేలేకునకు సెలవీయగా. 11వ వచనము మరియు 12వ వచనము. ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంటబెట్టుకొని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చట నుండి పాతవైన చింకి బట్టలను చిరిగి చీరాకులైన గుడ్డ పాతలను తీసుకుని పోయి ఆ గోతిలోనున్న యెర్మీయా పట్టుకొనున్నట్లుగా త్రాళ్లచేత వాటిని దింపి పాతవై చిరిగి చీరాకులైన ఈ బట్టలను త్రాళ్ల మీద నీ చంకల క్రింద పెట్టుకొనుమని అతనితో చెప్పాను. 13వ వచనము. యెర్మీయా అలాగు చేయగా వారు యెర్మీయాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు యెర్మీయా బందీగృహశాలలో నివసించెను. 14వ వచనము. తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరములోనున్న 3వ ద్వారములోనికి ప్రవక్త అయిన యెర్మీయాను పిలువనంపించి అతనితో ఇట్లనెను, నేను ఒక మాట నిన్ను అడుగుచున్నాను, నీవు ఏ సంగతిని నాకు మరుగుచేయక దాని చెప్పుమనగా. 15వ వచనము. యెర్మీయా, నేను ఆ సంగతి నీకు తెలియచెప్పిన ఎడల నిశ్చయముగా నీవు నాకు మరణశిక్ష విధింతువు, నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు. 16వ వచనము. కావున రాజైన సిద్కియా జీవాత్మను మనకనుగ్రహించు, యెహోవా తోడు, నేను నీకు మరణము విధింపను, ప్రాణము తీయజూచుచున్న ఈ మనుషుల చేతికి నిన్ను అప్పగింపను అని యెర్మీయాతో రహస్యముగా ప్రమాణము చేశాను. 17వ వచనము. అప్పుడు యెర్మీయా సిద్కియాతో ఇట్లనెను, దేవుడు ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్లిన ఎడల నీవు బ్రతికెదవు, ఈ పట్టణము అగ్నిచేత కాల్చబడదు, నీవును నీ ఇంటివారును బ్రతుకుదురు. 18వ వచనము. అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్లని ఎడల ఈ పట్టణము కల్దీల చేతికి అప్పగింపబడును,
వారు అగ్నిచేత దాని కాల్చివేసెదరు మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొన జాలవు 19వ వచనము అందుకు రాజైన సిద్కియా యెర్మీయాతో ఇట్లనెను కల్దీల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించిన ఎడల వారు నన్ను అపహసించెదరు 20వ వచనము అందుకు యెర్మీయా వారు నిన్ను అప్పగింపరు నీవు బ్రతికి బాగుగా నుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము 21వ వచనము నీవు ఒకవేళ బయలు వెళ్ళకపోయిన ఎడల యెహోవా ఈ మాట నాకు తెలియజేసెను 22వ వచనము యోదా రాజు నగరులో శేషించి ఉన్న స్త్రీలందరూ బబులోను అధిపతుల యద్దకు కొనిపోబడెదరు అలాగు జరుగగా ఆ స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైన విజయము పొంది ఉన్నారు నీ పాదములు బురదలో దిగబడి ఉండగా వారు వెనుక తీసిరని అందరు 23వ వచనము నీ భార్యలందరును నీ పిల్లలను కల్దీయుల యద్దకు కొనిపోబడుదురు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొన జాలక బబులోను రాజు చేత పట్టబడదవు గనుక ఈ పట్టణమును అగ్నిచేత కాల్చుటకు నీవే కారణమవుదువు 24వ వచనము అందుకు సిద్కియా యెర్మీయాతో ఇట్లనెను నీవు మరణశిక్ష నొందకుండునట్లు ఈ సంగతులను ఎవనికిని తెలియనియ్యకుము 25వ వచనము నేను నీతో మాటలాడిన సంగతి అధిపతులు వినిన ఎడల వారు నీ యొద్దకు వచ్చి మేము నిన్ను చంపకుండునట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని రాజు నీతో చెప్పిన సంగతిని మరుగుచేయక మాకిప్పుడే తెలియజెప్పుమనగా 26వ వచనము నీవు యోనాతాను ఇంటిలో నేను చనిపోకుండా అక్కడికి నన్ను తిరిగి వెళ్ళనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసుకొనబోతినని వారితో చెప్పుమని రాజు యెర్మీయాతో అనెను 27వ వచనము అంతటా అధిపతులందరూ యెర్మీయా యొద్దకు వచ్చి అడుగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకారముగా వారికి ఉత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయనందున వారు అతనితో మాటలాడుట మానిరి 28వ వచనము యెరూషలేము పట్టబడు వరకు యెర్మీయా బందీ గృహశాలలో ఉండెను